అఖిల్ నా ఛానల్ సంచార జీవికి స్వాగతం. ఈరోజు నేను పాడేరు దగ్గరలో ఉన్న వంజంగి సన్ రైజ్ ట్రెక్ అయితే వచ్చాను. వంజంగి సన్ రైజ్ వ్యూ పాయింట్ అనేది చాలా ఫేమస్ ఇది. ముఖ్యంగా ఏ రోజైతే మనకి పొగమంచు అయితే పూర్తిగా వస్తుందో ఆ రోజు మనం సన్ రైజ్ని మేఘాల పైన చూసినట్టయితే ఉంటుంది. వంజంగి పాడేరు నుంచి 7 కిలోమీటర్లు అండ్ అరకు వ్యాలీ నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడికి ఎలా రావాలి అండ్ ట్రెక్కింగ్ రూట్ ఎలా ఉంది అనేది ఈ వీడియోలో అయితే చూద్దాం. 5000 అడుగుల ఎత్తులో ఉండే వంజంగి సన్ రైజ్ వ్యూ పాయింట్ అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరు మండలంలో ఉంది. వంజంగి సన్ రైజ్ వ్యూ పాయింట్ 3 కిలోమీటర్స్ ఉంటుంది. ఫస్ట్ మనం పాడేరు నుంచి 7 కిలోమీటర్స్ అయితే రోడ్ జర్నీ చేయాలి. ఈ రోడ్ జర్నీ మనం ఓన్ బైక్స్ ఉన్నా కార్స్ ఉన్నా చేసుకోవచ్చు. ఒక చోట చెక్ పోస్ట్ వస్తుంది, అక్కడ నుంచి మనం 3 కిలోమీటర్స్ అయితే బైక్ ట్రెక్కింగ్ చేయాలి. పాడేరు నుంచి మనకు వెహికల్స్ కూడా ఉంటాయి, సో ముందు రోజు నైట్ అయినా మాట్లాడుకోవచ్చు, లేదా ఆ రోజు ఎర్లీ మార్నింగ్ వచ్చినా మాట్లాడచ్చు. బట్ ముందు రోజు మాట్లాడితేనే బెస్ట్, ఆ రోజు దొరికే ఛాన్స్ తక్కువ. వెహికల్స్ ఓన్ వెహికల్ ఉంటే డైరెక్ట్గా మీరు లొకేషన్ పెట్టుకొని అయితే వచ్చేయచ్చు. పార్కింగ్ చేసిన తర్వాత వంజంగి కార్ పార్కింగ్ పాయింట్ అనేది ఉంటుంది, అక్కడ నుంచి పార్కింగ్ చేసి మనం 3 కిలోమీటర్స్ అయితే పైకి రావాలి, ట్రెక్కింగ్ చేసుకుంటూ రావాలి. నేను లంబసింగి మీదుగా పాడేరు వెళ్ళాను. మార్నింగ్ కొత్తపల్లి వాటర్ఫాల్ చూసుకొని ఈవినింగ్ కల్లా పాడేరు రీచ్ అయ్యి నైట్ వంజంగి దగ్గరలో టెంట్లో స్టే చేశాను. తెల్లవారుజామున 4:30కి ట్రెక్కింగ్ స్టార్ట్ చేశాను. వంజంగి కొండపై నుంచి సన్ రైజ్ చూడాలి అంటే 3 కిలోమీటర్స్ నడుచుకుంటూ వెళ్ళాలి. ఇది ట్రెక్కింగ్ స్టార్టింగ్ పాయింట్. ఇక్కడ నుంచి 2 కిలోమీటర్స్ మట్టి రోడ్డు ఉంటుంది, వెహికల్స్ ఇక్కడ పార్కింగ్ చేసుకోవచ్చు. కొన్నిసార్లు ఈ 2 కిలోమీటర్స్ కూడా వెహికల్స్ అలౌ చేస్తారు, అప్పుడు లాస్ట్ 1 కిలోమీటర్ నడిస్తే సరిపోతుంది. ఫస్ట్ 2 కిలోమీటర్స్ దారి కొంచెం స్టీప్గా ఉంటుంది, ఘాట్ రోడ్ మీద నుంచి ఒక కొండ ఎక్కుతున్నట్టు. తర్వాత ఫారెస్ట్లో ట్రెక్కింగ్ అండ్ లాస్ట్ 1/2 కిలోమీటర్ కొండ ఎక్కాలి. ఫస్ట్ టైం వచ్చే వాళ్ళకి కొంచెం కష్టంగా ఉంటుంది ఈ 1/2 కిలోమీటర్. టోటల్ పైకి చేరుకోవడానికి 1 నుంచి 1.5 గంటల సమయం అయితే పడుతుంది. సో సన్ రైజ్ కోసం వచ్చేవాళ్ళు ఎర్లీ మార్నింగ్ 4 కల్లా ట్రెక్కింగ్ స్టార్ట్ చేయాలి. ఓన్ వెహికల్ లేని వాళ్ళు పాడేరు నుంచి వంజంగికి వెహికల్ మాట్లాడుకోవాలి. గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటే కాస్ట్ తక్కువ పడుతుంది షేరింగ్లో. ఆటో 1000 నుంచి 1500 ఉంటుంది, జీప్ అయితే 2000 పైనే. నైట్ పాడేరులో హోటల్లో ఉండొచ్చు, లేదా వంజంగి వెళ్లే దారిలో టెంట్లో కూడా స్టే చేయొచ్చు. హోటల్లో ఉండాలి అనుకునే వాళ్ళు పాడేరు నుంచి ఎర్లీ మార్నింగ్ 3:30 కల్లా స్టార్ట్ అవ్వాలి. ఎర్లీ మార్నింగ్ వెహికల్ దొరకటం కష్టం, సో ముందు రోజు నైటే ఆటో ఆర్ జీప్ మాట్లాడుకుంటే బెస్ట్. టెంట్లో స్టే చేయాలనుకునే వాళ్ళు పాడేరు నుంచి వంజంగి వెళ్లే దారిలో టెంట్ హౌస్లు ఉంటాయి. ముందు రోజు ఈవినింగ్ అక్కడికి వెళ్లి నైట్ టెంట్లో స్టే చేసి ఎర్లీ మార్నింగ్ వెళ్ళొచ్చు పైకి. టెంట్ కాస్ట్ 1000 నుంచి స్టార్ట్ అవుతుంది, ఒక టెంట్లో 2 లేదా 3 ఉండొచ్చు. ఫుడ్ అయితే పాడేరు నుంచి తీసుకువెళ్ళాలి అండ్ వెహికల్ వాళ్ళు ట్రెక్కింగ్ స్టార్టింగ్ పాయింట్ దగ్గర ఎర్లీ మార్నింగ్ డ్రాప్ చేసి మళ్ళీ రిటర్న్ అరౌండ్ 10 or 11కి పాడేరులో డ్రాప్ చేస్తారు. డిస్క్రిప్షన్లో అయితే డీటెయిల్స్ ఇస్తాను, వెహికల్ అండ్ టెంట్ ఇన్ఫర్మేషన్ కోసం కాంటాక్ట్ చేయండి. ఎర్లీ మార్నింగ్ కూడా వంజంగి ట్రెక్కింగ్ స్టార్టింగ్ పాయింట్ దగ్గర వాటర్ బాటిల్స్ అండ్ స్నాక్స్ ఉంటాయి. అండ్ ఆఫ్టర్ 6 అయితే ఎక్కువ షాప్స్ ఉంటాయి, రిటర్న్ వచ్చేటప్పుడు మ్యాగీ లాంటివి కూడా దొరుకుతాయి. ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ ఉంటుంది వంజంగి కొండపైకి. ఒక్కోసారి ఇక్కడ దాకా వెహికల్స్ అలౌ చేస్తారు, బట్ ప్రెజెంట్ అయితే ఓన్ వెహికల్స్ని అలౌ చేయట్లేదు. ఓన్లీ రిటర్న్లో వెళ్ళేటప్పుడు మాత్రమే జీప్స్ అండ్ ఆటో వాళ్ళు ఇక్కడ దాకా వస్తారు. సో మొత్తం అయితే రిటర్న్లో కిందకి దిగక్కర్లేదు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో పాడేరు ఎలా చేరుకోవాలి అంటే, వైజాగ్ నుంచి పాడేరుకి 100 కిలోమీటర్స్, ఎవ్రీ 30 మినిట్స్ ఆర్ 1 అవర్కి బస్సులు ఉంటాయి. ఈవినింగ్ 7కి లాస్ట్ బస్ వైజాగ్ నుంచి. డైరెక్ట్ బస్ మిస్ అయితే ఫస్ట్ చోడవరం, తర్వాత అక్కడ నుంచి పాడేరు వెళ్ళాలి. దగ్గరలో రైల్వే స్టేషన్ అనకాపల్లి, 70 కిలోమీటర్స్. డైరెక్ట్గా పాడేరుకి ఇక్కడ నుంచి తక్కువ బస్సులు ఉంటాయి, సో ట్రైన్లో వచ్చేవాళ్ళు కూడా అనకాపల్లి నుండి ఫస్ట్ చోడవరం వెళ్ళి అక్కడ నుంచి పాడేరు వెళ్ళొచ్చు. లంబసింగి దగ్గరలో కొత్తపల్లి వాటర్ఫాల్ ఫేమస్ వాటర్ఫాల్. ఇక్కడ నుంచి పాడేరుకి 30 కిలోమీటర్లు. చింతపల్లి నుంచి పాడేరు వెళ్లే బస్సులు ఈ వాటర్ఫాల్ రూట్లోనే వెళ్తాయి, సో ఈవినింగ్ 6:30 లోపు మాత్రమే బస్సులు ఉంటాయి. లంబసింగి, పాడేరు, అరకు ఈ ఏరియాస్లో బస్ సర్వీసులు అయితే ఉన్నాయి, బట్ తక్కువ ఉంటాయి అండ్ డైరెక్ట్ బస్సులు కూడా దొరకడం కష్టం.
సో ఎవరైతే బస్సులో జర్నీ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి టైం ఎక్కువ పడుతుంది. నాకు రిటర్న్ పాడేరు నుంచి రాజమండ్రికి మార్నింగ్ టైంలో కూడా 4 బస్సులు మారాల్సి వచ్చింది. ఒక విలేజ్ నుంచి దగ్గరలో ఇంకో విలేజ్కి 1x1 బస్సులో వెళ్ళాలి అండ్ ప్రతిసారి ఇమీడియట్గా అయితే బస్సులు దొరకలేదు. మీ అరకు ట్రిప్లో అరకు నుంచి 45 కిలోమీటర్లు ఉండే వంజంగి సన్రైజ్ వ్యూ పాయింట్కి ఎర్లీ మార్నింగ్ వచ్చేలా ప్లాన్ చేసుకోండి. నేను కవర్ చేయని ఇన్ఫర్మేషన్ ఏదన్నా ఉంటే కామెంట్ చేయండి, వేరే వాళ్ళకి యూజ్ అవుతుంది. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ ప్లేస్ని క్లీన్గా ఉంచడానికి తెచ్చిన ప్లాస్టిక్ వేస్ట్ లైక్ వాటర్ బాటిల్స్, కవర్స్, ఎక్సెట్రా అన్నింటినీ ఇక్కడే పడేయకుండా రిటర్న్ తీసుకువెళ్దాం.